అలా రోడ్ మంచిగా అన్ని అన్నకి వెళ్ళి వస్తారు చక్కగా వాళ్ళు. గవర్నమెంట్ పైప్ లైన్ వేసినట్టు అది దోడిండ్రు, ఆ దోడాడ పెట్టిండ్రు. మరి చీకట్లు వచ్చిన వాళ్ళు ఎడిపోతారు, ఇడైనా లైట్లు వెలుగుతానయ్యా. ఇప్పుడు ఇవ్వరు దాకా పడ్డారు వాళ్ళు ఇద్దరు పిల్లని, పసి పిల్లని వేసుకొని పడితే ఆయన కాలు మోకాలంతా కొట్టుకుపోయి, కాలంతా దెబ్బతాకి కొడుకు మొత్తం కొట్టుకుపోయింది. ఆయనకి చేయలేదు, ఆ పాపకు నాలుక తీతలు కావసిన కాళ్ళు దిగినాయి. బోర్డు పెట్టక ప్రతి ఒక్కరు ఇక్కడ బావి దగ్గరికి వచ్చి అడుగుతాను, ఇది ఎవరికి పోతుంది, ఇది ఎవరికి పోతుంది అని. ఎవరికి పోయేదాన్ని రాసి పెట్టుకోరు, ఇక్కడ రాసి పెట్టాలిగా. ఈ మూడు పదార్లు కదా, ఇది అండకపోతుంది, ఇది పీసరకపోతుంది అని మేము ఆడ బాయికాడు ఉండి ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ అడుగుతారు. కొంచెం ఉండాలి కదా అట్లా. మరి బోర్డు లేని ఎందుకు ఇది పెట్టి రోడ్డు పోసలేదు, తోడిండ్రు ఇడిచిపెట్టిపోయింది. ఇక్కడ రోడ్డు మీద ఎవరు పట్టించుకుంటూ లేరు. ఈ రోడ్డు మూడు బాటలు అయింది, ఇక్కడ మూడు బాటల మీద ఎటు వచ్చేది ఎవరు కనబడక గుద్దుకొని సత్తాన్లు. ఈ ఇచ్చిన బాగా నీళ్ళ పైపులే ఇక్కడ తీసి వేసిండ్రు. ఆ పొక్క తీసాడ పెడితే వచ్చిన వాళ్ళు అలా పడతారు అంతే. ఇక వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు పడుకుంటా లేసుకుంటా బోగుడే ఇడికే ఏ ఐదారుగురు పడ్డారు మొన్న చచ్చేటోళ్ళు బతుకు కారా అలా పోయింది. కొంచెం అన్నీ ఉండాలి కదా మరి తీసడానికి. అధికారులు పట్టించుకోలేదు, సర్పంచులు కూడా పట్టించుకోలేదు. నేను చాలపల్లె గ్రామ ఉప సర్పంచ్ ఆదరి చిన్న వెంకన్న యాదవ్. గతంలో మిషన్ భగీరథ పైప్ లైన్ తీసే ముందు కూడా రోడ్డు పొంటి తీయకుండా కొద్దిగా దూరం తీయాలని చెప్పి నేను మా గ్రామ పంచాయతీ నుండి వేరే గ్రామ పంచాయతీ అద్దె వరకు కూడా వాళ్ళు ఎమ్మడ ఉండి కూడా నేను చెప్పంగ కూడా రోడ్డు మీద తీయడం జరిగింది. రోడ్డు మీద తీసిన వాళ్ళని ఏం చెప్పినాం కదా అంటే అక్కడక్కడ గుంతలు తీసిన కాడ ఆ గుంతలు అనేది ఎంట వెంటనే పైపులు వేసుకుంటూ వెంటనే కూడిపండి, లేకపోతే మాత్రం ఇక్కడ హనుమాన్ టెంపుల్ ముందు కమ్మరిపేట పిల్లగాడు వచ్చి కాలు చెయ్యి రెండు ఇరిగింది. రెండు ఇరిగితే కూడా నేను ఏం చెప్పిన కదా అంటే వాళ్ళకు మిషన్ భారత వాళ్ళకు ఇక్కడ పనిచేసే వర్కర్లను పిలిచి పరిస్థితి జరిగింది. జరిగిన వెంటనే మీ ఏ గారు డి గారికి చెప్పండి పాపం పిల్లగానికి ఒక న్యాయం జరిపియండి అని చెప్తే కూడా వినడం లేదు. వినకుంటే అదే ప్రకారంగా చేసుకుంటూ పోతాను ఇవాళ. ఈరోజు వేలేరు కమ్మర్పే వేలేరు లక్ష్మీతండ చాలపల్లె పోయే మూడు బాటల రోడ్డు మీద రెండు పక్కల ఒక పక్క గుంత తీయడం జరిగింది. గుంత వల్ల పక్కకు సైడ్కు వర్షం నీళ్ళతోని కాలువ కోసి అది కూడా చెట్లు మొలవడం వల్ల చెట్లకు అక్కడ కనబడకపోవడం వల్ల అందులోకి ఇవాళ చిన్న పాప ఇద్దరు పిల్లల వాళ్ళ హాస్పిటల్ కోసం వేలేరుకు వెళ్తుండగా ఇద్దరు కలిసి ముందు నుంచి బైక్ వేగంగా వస్తుంటే ఆ బైకులను చూసి వేగంగా వచ్చే బైకును చూసి వాళ్ళు పక్కకు పోతే ఆ గుంతలో పడి వాళ్ళ కాలు అనేది ఎడమకాల పిల్లగానికి బెండ్ అవ్వడం జరిగింది. అదే చిన్న పాపకు నాలుక కొరుక్కొని అక్కడ బెడ్ వెళ్తుంటే నాకు చాలా ఇబ్బందిగా కనబడి మాకు ఫోన్ చేయడంతోనే వచ్చి ఇది డోజర్ తీసుకొచ్చి అది కూడిపోవడం జరిగింది. వెంటనే మిషన్ భారత ఏ కానీ డి కానీ వాళ్ళు స్పందించి మా రోడ్డుకున్న గుంతలు ఏది ఉన్నా వెంటనే వాటిని మీరు దానికి ఏం చేస్తారో చేసి కూడిపోవాల్సిందిగా మేము మనవి చేసుకుంటున్నాం. ఐదో వార్డు మెంబరు రాజు యాదవ్ మెంబరు రమేష్ యాదవ్, మా సర్పంచ్ గారు, కోపరేషన్ సభ్యులు గూగులొత్తు మోహన్ రవీందర్ గారు అందరం కలిసి వాళ్ళందరికీ ఫోన్ చేసుకొని వచ్చి ఇది మాత్రం మేము డోజర్ తీసుకొచ్చి కూడిపోవడం జరిగింది. దాన్ని మాత్రం తక్షణమే రోడ్డు పాయింట్ ఉన్నాయి మాత్రం తీసేయాలని చెప్పి మేము మన ఫస్ట్ నిలలే నిలవాలి ఆయన నిలబడత్తలేదు అసలే చిన్న ముందట ఏమొచ్చింది చిన్న ఈయనకే బాగా ముందు వీడి మీద ఉన్నారు వాళ్ళు సడన్ గా టర్న్ అయింది. ఈరోజు చాలపల్లి గ్రామ పంచాయతీలోను లక్ష్మీ తండ పోయే క్రాస్ దగ్గర మిషన్ భగీరథ వాళ్ళు తీసిన నెట్ వైఫై పైప్ లైన్ ద్వారా ఎక్కడికక్కడ అన్నే గుంతలున్నాయి. చాలపల్లి శివార్లో గల దాదాపు 10 దిక్కుల ఆ పొక్కలు తీసి అట్నే ఉంచారు. దానికి ఈరోజు ప్రయాణికులు అటు ఇటు పోతూ ఉంటే దానికి
ఆడ ఇద్దరు ఆల్రెడీ ఒకడు చిన్న పాపతోని ఆ ఉన్న గుంతల్లో పడిపోయిండు. అందుకే దానికి నాకు వచ్చిన వార్త వెంబడి ఇది వెంబడే డోజర్ బండి పిలిపించి దానికి కూడిపించడం జరిగింది.